మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఈ ఎన్నికల సరళి కేసీఆర్ గారి విధానం మీరు మేము తెలంగాణ సమాజం అంతా చూసింది. దుబ్బాక ఉప ఎన్నికలు ఉంటే రఘునందన్ రావు గారు పోటీ చేస్తే సొంత జిల్లా పక్క నియోజకవర్గం కేసీఆర్ గారు ఒక్క సభ కూడా పెట్టలే, అటువైపు చూడలే. కానీ నాగార్జున సాగర్ ఎన్నికలు ఉంటే కేసీఆర్ గారు రెండు రెండు బహిరంగ సభలు పెట్టిండు. మేము డిమాండ్ చేసినాం, మేము ఆశించినాం. నిన్న అంబేద్కర్ గారి జయంతి, కనీసం ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి కేసీఆర్ గారు బయలుదేరతారేమని. అక్కడ కాకపోయినా ఇక్కడ హాలీలో బహిరంగ సభలోనైనా కనీసం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని మొదలు పెడతాడేమని. వారికి అంబేద్కర్ గారి మీద, జ్యోతిరావు పూలే మీద, బాబు జగజీవన్ రావు మీద ఏమాత్రం గౌరవం లేదు, కనీస మర్యాద పాటించాల్సిన అవసరం లేదని కేసీఆర్ గారు భావిస్తున్నారు. కాబట్టి నిన్నటి సభలో మహానుభావులకు ఎవరికి కూడా నివాళులు అర్పించలే, అమరవీరుల ఊసే ఎత్తలే, జయశంకర్ గారి మాట రాలే, పక్క వీధి మలుపు రాజకీయ నాయకులు ఏదైతే చేస్తారో అదే రకమైన ఉపన్యాస ధోరణితో కేసీఆర్ గారు మాట్లాడింది. నేను ఆశించిన నిన్న మొన్న బెంగళూరులో ఏదైతే డ్రగ్స్కు సంబంధించిన శాసనసభ్యుల పేర్లు ఉన్నాయని పత్రికలల్లో, ప్రసార సాధనాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. గతంలో ఇక్కడనే హైదరాబాదులో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి చాలామంది దొరికి అకున్ సబర్వాల్ అనే అధికారిని, ఒక నిజాయితీపరుడైన అధికారి అని చెప్పి విచారణ అధికారికి నియమించి కొంతమంది సినీ ప్రముఖులను, కొంతమంది పారిశ్రామికవేత్తలను పిలిచి విచారణ చేస్తే ఆ మూలాలు ఫామ్ హౌజ్లో తేలినాయి. యువరాజు గారి చుట్టుముట్టుతూ ఉండేటోళ్ళు, యువరాజు గారి మిత్రబృందం అంతా కూడా మూలాలు అందులో వెళ్ళడంతో ఆ విచారణను అక్కడ కుంటుబడేసాడు. అనుకోకుండా బెంగళూరులో జరిగిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన విచారణలో తీగ బెంగళూరులో లాగితే డొంక హైదరాబాద్లో కలిగింది, కదిలింది. తెలంగాణ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పి చాలా చర్చ జరిగింది. మరి ఎమ్మెల్యేలు యువరాజు గారికి అత్యంత ముఖ్యులు, సన్నిహితులు, సహచరులు. కనీసం నిన్న జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ గారు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులను పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళు విచారణ పూర్తయిన తర్వాత, వాళ్ళ నిజాయితీ నిరూపించుకున్న తర్వాత ఈ మాదక ద్రవ్యాల వినియోగంలో, సరఫరాలో వాళ్ళ పాత్ర తేలిన తర్వాతనే వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకుంటారని నేను ఆశించిన. ఆ పని చేయకపోను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రచారానికి వినియోగించి మద్యం పోయడానికి, మత్తులో ముంచడానికి, ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడానికి మారు బేరగాళ్ళుగా వాళ్ళనే ఇక్కడ నియమించిండంటే కేసీఆర్ గారి పరిపాలనలో ఇసుక మాఫియాకు, మైనింగ్ మాఫియాకు, కాంట్రాక్టుల కమిషన్లకు, మాదక ద్రవ్యాల వినియోగంలో నిష్ణాతులైన వాళ్ళులే వాళ్ళ శ్రేణులుగా పెట్టుకొని ఇక్కడ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. ఇవాళ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు, జిల్లాలను మంత్రులు, నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు, మండలాలు ఎంపీపీలు, చెడిపిడీసీలు, గ్రామాలు ఎంపీటీసీ సర్పంచులు ఏకధాటిగా దోసుకుంటున్నారు. మీరు ఇసుక మాఫియా చూసిన వాళ్ళే, మైనింగ్ మాఫియా చూసిన వాళ్ళే, భూ ఆక్రమణలు చూస్తే వాళ్ళే, చివరికి కళ్ళు కాంపౌండ్లు కూడా వదులుతలేరు, వైన్ షాపులు కూడా వదులుతలేరు. ఇలాంటి అన్నింటినీ కేసీఆర్ అనుచర బృందం దోసుకునే కార్యక్రమంలో ఉంది. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందిస్తాడని చెప్పి కేసీఆర్ గారు నిన్నటి బహిరంగ సభలో ప్రకటిస్తాడు అనుకున్నా.
ఎందుకంటే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత ప్రజలు ఒక మొక్క నాటితే సమితి ప్రెసిడెంట్గా ఆ మొక్క 40 ఏళ్ళ పెద్ద వృక్షమై 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నీడనిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చేసి ఏర్పాటు చేసి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో ఈ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ సమాజానికి ఒక ఉన్నత శిఖరంగా విలువలకు ఆదర్శాలకు నిలువెత్తు విగ్రహంగా ఇక్కడ జానారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి విలువలతో కూడుకున్న రాజకీయ పోటీని కేసీఆర్ గారు ఇక్కడ స్వీకరిస్తారేమో, విలువలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారేమో అని మేము అనుకున్నాం. కానీ ఏ ఒక్కటి కూడా ఈ దిశగా కేసీఆర్ గారు ప్రసంగించలేదు. మేము ఆశించిన బిశ్వాల్ కమిటీ ప్రకారం 191,000 ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ల కార్యాచరణ ప్రకటిస్తాడనుకున్నాం. నిరుద్యోగ భృతి విషయం ప్రకటిస్తాడనుకున్నాం. రైతు రుణమాఫీ 100,000 రూపాయల విషయంలో వారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాడనుకున్నాం. 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ గురించి విధానం ప్రకటిస్తాడనుకున్నాం. కరోనా వల్ల ప్రైవేట్ టీచర్లే కాదు ప్రభుత్వంలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లకు కూడా ఈ పథకం అమలు జరుగుతుందని ఆశించినాం. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తాడేమో అనుకున్నాం. సునీల్ నాయక్ లాంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి మహేందర్ యాదవ్ సిరిసిల్లలో, రవికుమార్ ఒక దళితుడు ప్రైవేట్ టీచర్, మురళీ ముదిరాజు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఏదైనా కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటిస్తాడనుకున్నాం. ఎస్ఎల్బిసి నల్గొండ జిల్లా ఫ్లోరైడు ప్రజలని ఆదుకోవడానికి, ఇక్కడ బిడ్డల భవిష్యత్తు మార్చడానికి, ఇక్కడ భూమిలో పాతుకుపోయిన ఫ్లోరైడ్ అనే రాక్షసిని తరమడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందో 42 కిలోమీటర్ల టన్నెల్లో 30 కిలోమీటర్లు పైగా టన్నెల్ కొట్టి కేసీఆర్ కప్ప చెప్తే 7 ఏళ్ళలో 1 కిలోమీటర్ కూడా ఆ టన్నెల్ను కొట్టలేదు. కనీసం ఆ టన్నెల్ పూర్తి చేసి ఎస్ఎల్బిసి ప్రాంతానికి, నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు సహజంగా పారే నీళ్లను పంపించి ఈ ప్రాంతాన్ని ఆదుకొని ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్గొండకు విముక్తి కలిగించే ప్రణాళిక ప్రకటిస్తాడనుకున్నాం. ఎస్ఎల్బిసి గురించి ఊసెత్తలేదు, 100,000 రూపాయల రుణమాఫీ గురించి మాట్లాడలేదు, చనిపోయిన రైతుల గురించి చర్చించలేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువత గురించి మాట్లాడలేదు. అదేవిధంగా ఇక్కడ నోముల నరసింహయ్య గారు ఎన్నికలలో 18లో పోటీ చేసినప్పుడే నోముల నరసింహయ్య గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నెల్లికల్లు లిఫ్టును 6 నెలల కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తానని, వారు గెలిచిండ్రు, 2 ఏళ్ళు ఉన్నారు, వారు దేవుడి దగ్గరికి పోయినాక కూడా దానికి పునాది రాది ఏలేదు. కానీ మళ్ళా కొత్త కథ మొదలెట్టిండు, భగత్ గెలవంగానే నెల్లికల్లు లిఫ్ట్ నేను పూర్తి చేస్తాను, దానికోసం పిచ్చం ఎత్తుక్కుంటాడంట. నేను ఒక మాట అడగదలుచుకున్న కేసీఆర్, అసలు ఆ లిఫ్ట్ ఎంత, దాని ఖరీదు ఎంత? జానారెడ్డి గారు మానస పుత్రిక నెల్లికల్లు లిఫ్టు దానికి 52 కోట్లతో అన్ని అనుమతులు తెచ్చిండు, నీ కమిషన్ల కక్కుర్తితో దాన్ని 75 కోట్లకు పెంచినావు, ఇంకా ఒక 100 కోట్లు పెంచినా 150 కోట్లతో ప్రభుత్వం అడ్డగోలుగ తోసుకుంటే కూడా 150 కోట్లతో నెల్లికల్లు లిఫ్టు పూర్తవుతుంది. 230,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులకు ఇవ్వాల్సిన నెల్లికల్లు లిఫ్టు కోసం కేసీఆర్ బిచ్చమెత్తుకుంటాడని చెప్పి ఇక్కడ రైతులను బిచ్చగాళ్ళుగా తయారు చేసి అవమానించే మాటలు మాట్లాడుతుండు. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, 230,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇదేదో మిగతా తెలంగాణ ప్రాంతం నెల్లికల్లు లిఫ్ట్ అంటే కాళేశ్వరంతో పోటీ పడేదో, పాలమూరి రగ్గారెడ్డి ఎత్తిపోతల పథకం అంత పెద్దదో, ఎస్ఎల్బిసి కంటే చాలా విశాలమైన ప్రాజెక్ట్ ఏమని భ్రమలు కల్పించుండు. దుర్మార్గమైన ఆలోచన, నికృష్టమైన విధానం. నెల్లికల్లు లిఫ్ట్ అనేది 4,000 ఎకరాలకు సాగునీరు అందించే 72 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టు. అదేదో అద్భుతాన్ని నాగార్జున సాగర్కి ఇచ్చినట్టు పెడబొబ్బలు పెడుతున్నాడు, గావు కేకలు పెడుతున్నాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కోసం
ఆనాడు బొబ్బ పెట్టింది నేనన్నాడు అనుకుంటూ కాంగ్రెస్ ఏం చేసిందన్నాడు. కేసీఆర్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, మీరు విజ్ఞులు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, రకరకాల హోదాలు పనిచేసారు 85 నుంచి, మీకు కనీస పరిజ్ఞానం లేదా? నాగార్జున సాగర్ ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించి 312 టీఎంసీల నిలువనిచ్చే నిలువ చేయగలిగిన ప్రాజెక్టును 132 కోట్లతో కట్టింది కాంగ్రెస్ పార్టీ. నాగార్జున సాగర్ అంత పెద్ద ప్రాజెక్టు, ఈ దేశానికి తలమానికమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టును 132 కోట్లతో కట్టినాం. శ్రీశైలం ప్రాజెక్టును 1000 కోట్లతో కట్టినాం. ఈ రెండిట్లలో 1600 మెగావాట్ల విద్యుత్తు జల విద్యుత్తు ప్రాజెక్టులను కట్టినాం. అవే కాకుండా జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, అదేవిధంగా చాలా ప్రాజెక్టులు, ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి, ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా కాంగ్రెస్ కట్టింది. నువ్వు ఏ నాగార్జున సాగర్ నీళ్ళ కోసం బొబ్బ పెట్టినావో ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టును 132 కోట్లతోనే 312 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్. అందులో నిల్వ చేసిన నీళ్ళ కోసం నువ్వు కొట్లాడిన అంటున్నావు. ఊసిపోయిన ఉల్లిగడ్డ అంతా నీ అందులో నీ పాత్ర. ఉల్లిగడ్డ పొట్టు ఊసిపోతేంతో నీ ప్రయత్నము, నీ పాత్ర గంతే. నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాను గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, 150,000 కోట్లు, 100,000 కోట్లు ఇప్పటి ఖర్చు అయింది, సుక్క నీరు ఇయ్యలే, ప్రాజెక్టు పూర్తి కాలే, దాని సామర్థ్యం 50 టీఎంసీలు, 150,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీకి పాల్పడి 50 టీఎంసీల ప్రాజెక్టు 7 ఏళ్ళ నుంచి కడుతున్నావు, 7 ఏసిన గొంగడి గక్కనే ఉంది, ఇంకా పూర్తి కాలే. నువ్వు కాంగ్రెస్కు సవాల్ విసురుతావా? 312 టీఎంసీల నాగార్జున సాగర్ ప్రాజెక్టు 132 కోట్లతో కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 250 టీఎంసీల ప్రాజెక్టు శ్రీశైలంను 1000 కోట్లతో కట్టి 1600 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో కాంగ్రెస్ పార్టీ కట్టింది. మేము కట్టిన, మేము పెట్టిన పెట్టుబడి లెక్కలు తీద్దాం, నువ్వు చర్చకు సిద్ధమా? పాలమూరు ప్రాజెక్టు కల్వకుర్తిని మేము ప్రారంభిస్తే దాన్ని పండబెట్టి పాలమూరు ఎత్తిపోతల పేరు మీద ఇప్పటికే 20,000 కోట్లు జుర్రుకున్నాం, దాని నుంచి చుక్క నీరు రాలే. అంటే ఇలా టెండర్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద కక్కుర్తి పడ్డ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతావా?